పేరు చెప్పదలుచుకోలేదు, ఇది వాస్తవం ముడుపులు. అందుకే నేను ఆయన సొంటి రామమూర్తి గారు పెట్టినటువంటి పేరు శ్రీరామ పాద సాగర్ మాగుండింది, ఆ పేరు మార్చారు ఎందుకనో పోలవరం. నేను దీన్ని పేరు మార్చమని అడుగుతున్నాను. ఎందుకనంటే రోజులు మారే కొంది పేర్లు కూడా మారాలి. మరి ఈ పోలవరం పేరులో పేరును తీసేసి అవినీతి వరంగా మార్చండి. ఈరోజు మీరు 6,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గుజరాత్ ఎన్నికల్లో ఆయన ఈ చేతులు ఎత్తి విరిసి విరిసి చెప్పుకున్నాడు, మచ్చలేని ప్రభుత్వం మాది కేంద్ర ప్రభుత్వం అని. ఇదిగో మచ్చ, పోలవరం నీది. నీ మంత్రి నితిన్ గడ్కరీ ఫోన్లు చేస్తున్నాడు, సొమ్ము నాది సోకు వాళ్ళదే అని అంటున్నాడు. ఫోన్లు చేసి దబాయిస్తున్నాడు డబ్బు దేరా కాంట్రాక్టరు అని. వాడు ఈలాగ చస్తున్నాడు, వాడిని ఈరోజు మార్చాలనుకుంటున్నారు. మరి ఇటువంటి ఇప్పుడున్నటువంటి 50,000 కోట్లు కాదు 100,000 కోట్లకి అంచనా వ్యయం పెంచుకోవాలనుకుంటున్నారు. నేను ప్రధానమంత్రి, నీకు నీతి నిజాయితీ, నేను చెప్పిన మాటపై నిలబడితే మచ్చలేని ప్రభుత్వం అని అంటున్నావు. దీనిపైన సిబి ఎంక్వైరీ అయ్యి నిజాలు తేల్చు. ఎంత అవినీతి డబ్బు పోలవరం ప్రాజెక్టులో నుంచి వెళ్ళిపోయింది, ఎవరెవరికి వెళ్ళింది, ఎంత తీసుకున్నారు? మరి ఈ విషయాలను నేను ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. సిబిఐ ఎంక్వైరీ చేయండి. చిన్న చిన్న వాటిపైన వేశారు, ఫార్డర్ స్కామ్ పైన వేశారు. మీరు ఎత్తుకపోయి జైల్లో పెట్టారు. పోలవరం ఈరోజు ఒక ఆయన చెప్తున్నాడు ఇది ఆరాధ్య దైవం అని. నిన్న చెప్తుంటే నేను విన్నాను టీవీలో. అటువంటి ఆరాధ్య దైవాన్ని పేరు పెట్టుకొని 1,000 కోట్లు దోచుకుంటున్నటువంటి నాయకుల పరిస్థితులను వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేసి ఏంటి నిజాలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను.